హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ మనకి కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి స్కిప్ చేయకుండా నచ్చనికైతే ట్రై చేయండి ఈ టిప్స్ టిప్స్తో మనం పనులను సులువుగా చేసుకోవచ్చు మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం అండి షాంపూ కొంచెం ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకున్నాను అండి దానిలోనే కంఫర్ట్ ఉంటుంది కంఫర్ట్ కూడా ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను కంఫర్ట్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే కర్పూర ఉంటుంది కర్పూర్ కర్పూరం కూడా వేసేసుకోవచ్చండి నాలుగు కర్పూరం బిల్లులు దీనిలోనే రాక్ సాల్ట్ ఉంటుంది గడ్లుపు ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ కూడా ఫుల్ అయితే తీసేసుకున్నాను దీన్ని కనుక ఒక బాటిల్లో కనుక స్టోర్ చేసి పెట్టేసుకున్నామనుకోండి మాప్ పెట్టుకుంటూ ఉంటాం కదండి మాప్ పెట్టుకునేటప్పుడు రెగ్యులర్గా ఏం చేస్తాం బయట నుంచి తీసుకొచ్చుకుని లిక్విడ్ వేస్తూ ఉంటాం కదండి ఎప్పుడైనా సరే లిక్విడ్ లేకపోయినా కానివ్వండి లేదంటే ఇల్లంతా మంచి వాసన వస్తూ ఉండాలి అన్నా కానివ్వండి ఈ విధంగా తయారు చేసుకున్న లిక్విడ్ కొంచెం వేస్తే చాలండి ఒక రెండు మూడు క్యాప్లు వేస్తే చాలు మన ఇలా మంచి వాసన వస్తూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం నీట్కి కూడా క్లీన్ అయిపోతుందండి చెప్పిన కంఫర్ట్ లేని వాళ్ళైతే కర్పూరం అయితే వేసుకో న్యాచురల్గా ఇంట్లోనే మనం మాప్ క్లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు ఐహోపి టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి లేడీస్ అందరికీ ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే తీసుకొచ్చేసారండి కొన్నిసార్లు బ్లౌజ్ లూజ్గా లేదంటే స్ట్రాప్స్ లూస్ ఉన్న స్ట్రాప్స్ అనేవి బయటకు కనిపిస్తూ ఉంటాయి కదా మనం కంఫర్ట్గా ఉండలేం కదండి స్ట్రాప్స్ బయటకు కనిపించేటప్పుడు అలా బయటికి కనిపించకుండా ఉండాలి అని అంటే లూజ్గా ఉన్న బ్లౌజ్ కానివ్వండి లేదంటారా స్ట్రాప్స్ కానివ్వండి ఈ విధంగా మనకి డబల్ టైప్ లాష్ ఉంటుంది కదండి అంటి ఇచ్చేసాము అనుకోండి బ్లౌజ్కి స్ట్రాప్స్ అనేవి బయటికి కనిపించకుండా అయితే ఉంటాయి ఐహోపి టిప్ కూడా నచ్చిందని ఒక లైక్ ండి మీరు ఒక లైక్ వాళ్ళు నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ ఇలాంటి టిప్స్ ట్రిక్స్ చాలా తీసుకొస్తాను కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి స్టిప్ వచ్చేసి ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ ఊర్లు వెళ్తూ ఉన్నామనుకోండి నెయిల్ పాలిష్ ఏ విధంగా అయితే తీసుకెళ్తూ ఉంటాం నెయిల్ రిమోల్గా సేమ్ అంతే ఖచ్చితంగా అయితే తీసుకెళ్తూ ఉంటాం కదండి అయితే ఈ నెయిల్ రిమోల్ కనుక మనం బట్టల్లో కనుక పెట్టేస్తామని ఇన్ కేస్ లీక్ అయింది అనుకోండి బట్టలంతా కూడా నెయిల్ రిమోవ్ వాష్నల్తో వస్తూ ఉంటుంది కదా అసలు పడినా కానివ్వండి బట్టలు అటు ఇటు మూవ్ కానీ మనకి కింద కొంచెం ఒక డ్రాప్ కూడా పడకుండా ఉండాలి అనుకుంటే మాత్రం టిష్యూ పేపర్ ఉంటుంది చిన్నది కట్టేసి టిష్యూ పేపర్ పెట్టేసి సాధారణ క్యాప్ పెట్టేసింది టిష్యూ పేపర్ కనుక లేదు అనుకోండి న్యూస్ పేపర్ కనుక పెట్టేసి క్యాప్ పెట్టేసారు కింద పడినా కానివ్వండి లీక్ అవడం అనేది జరగనే జరగదు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పాడైపోయిన దియా ఏదైనా ఉంటే దాన్ని తీసుకోండి కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దియా పాడైపోయిన ఏమైనా కానివ్వండి పడేస్తూ ఉంటారు కదా అనవసరం అని చెప్పేసి అయితే ఇప్పుడు దాన్ని రియూస్ ఎలా చేయాలో చూద్దామండి దానికోసం సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ని కొంచెం ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను అండి రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏంటంటే ఈ సాల్ట్ తీసుకున్నాను నార్మల్ సాల్ట్ దానిలోనే కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్ని కొంచెం వేసేసాను అండ్ అలానే ఒక కర్పూరం ఉంటుంది కర్పూరం ఇలా పౌడర్ చేసి వేసేసుకొని ఒకసారి కంఫర్ట్ ప్లస్ సాల్ట్ కర్పూరం బాగా కలిసిపోలే ఇలా కలిపేసుకోవాలండి దీన్ని బాత్రూంలో ఒక దగ్గర కనుక ప్లేస్ చేశారనుకోండి మనకి చలికాలం కాబట్టి అలాగే పెద్ద సేమ్ టైం డోర్స్ ఎప్పుడు క్లోజ్లో ఉంటాయి కాబట్టి బాత్రూమ్స్ అనేవి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటి అప్పుడు ఈ విధంగా కనుక చేసేసారనుకోండి న్యాచురల్ రూమ్ ఫ్రెషనర్ లాగా అయితే ఉంటుంది అని బాత్రూమ్ ఇలాంటి బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా వింటండి వీక్లీ వన్స్ కనుక దీన్ని చేంజ్ చేస్తూ ఉన్నారే అనుకోండి ఎప్పుడు కూడా మన బాత్రూమ్ మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది ఐహోపి టిప్పు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ న్యూ ఇయర్కి ఎవరైనా ఫస్ట్ టైం కేక్ చేస్తున్నారో అయితే ఈ సింపుల్ మెథడ్ యూజ్ చేసి ట్రై చేయండి మీకు కేక్ అనేది ఖచ్చితంగా ప్లఫీగా అయితే వస్తుంది దానికోసం మూడు ఎగ్స్ అయితే కొట్టేస్తానండి అండ్ అలానే షుగర్ తీసుకున్నాను షుగర్ ఎలా అని అంటే మనం ఏ గ్లాస్తో అయితే మైదా పిండి తీసుకుంటూ ఉంటామో ఆ గ్లాస్తోనే మీరు పావు కొంచెం తక్కువగా వేసుకోండి అండి షుగరు ఈ రెండింటిని బాగా పంచదార అనేది బాగా ఎగ్లో కలిసిపోవాలి వరకు మీరు గరిటితో తిప్పుతూనే ఉండాలండి ఆ తర్వాత పంచదార అంతా కరిగిపోయిన తర్వాత వెనిలా ఎసెన్స్ ఉంటుంది వెనిలా ఎసెన్స్ కొంచెం వేసా అలాగే మా పిల్లలు చాక్లెట్ సిరప్ అడిగారు కాబట్టి నేను చాక్లెట్ సిరప్తోనే చేస్తున్నాను దానికోసం పంచదార కొంచెం తక్కువ అయితే వేశానండి అందుకని మీరు పంచదార క్వాంటిటీ అనేది చూపి బాగా కలుపుకున్న తర్వాత మైదా పిండి ఉంటుంది కదండి పిండి ఒక గ్లాస్ని తీసుకుని అండ్ అలాగే స్టెయిన్ చేసుకోవాలండి బాగా జల్లించుకోవాలి దానిలోనే వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకోవాలండి ఏదైతే మనం గ్లాస్ తీసుకున్న మెజర్మెంట్స్ దాంతోనే ఒక పావు గ్లాస్ పాలు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే ఇలా కలుపుకుంటూ ఉండాలి అండ్ అలానే బటర్ ఉంటుంది ఇంకా బటర్ను కూడా ఈ విధంగా మెల్ట్ చేసుకొని సేమ్ ఏదైతే మనం గ్లాస్ తీసుకున్నా ఆ గ్లాస్తో పావు గ్లాస్తో ఈ విధంగా అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టేసేసి మనకి ప్రీ హీట్ చేసుకోవాలండి నేను మామూలుగా అవెన్ లేకుండా నార్మల్ దానిలోనే బౌల్లోనే చేస్తున్నాను ఇసుకు వేసాను లేదంటే మీరు స్టాండ్ కొని పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీరు ఏం చేస్తారంటే ప్రీ చేసి చూసుకోవాలండి మూత పెట్టేసి ఆ తర్వాత ఇలాంటి కేక్ మోల్డ్ ఉంటుంది మోల్డ్కి బటర్ అప్లై చేసి కొంచెం గోధుమ పిండి జల్లేసారనుకోండి ఆ తర్వాత ముందుగానే మనం తయారు చేసుకున్నటువంటి బ్యాటర్ ఏదైతే ఉందో దానిలో కేక్ మోల్డ్ వేసేసి పైన నేను ఇక్కడ పిస్తా అయితే జల్లేస్తున్నాను అండి మీ ఇష్టం అండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉండే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చు తర్వాత నేను లేదైతే ప్రీ హీట్ చేసుకుని దాంట్లో పెట్టేసేసానండి సిమ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించేసేయండి ఆ తర్వాత మీరు ఉడికిందా లేదా అని చెక్ చేయడానికి తెలుసుకొండి ప్రతి ఒక్కరు చాకుతో మధ్యలో గుచ్చారో అంటే మన చాకు అంటకుండా వచ్చింది అని అనుకుంటే మాత్రం ఉడికిపోయినట్లేండి ఆ తర్వాత చల్లారిన తర్వాత తీసామనుకోండి ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే కేక్ అనేది రెడీ అయిపోయింది ఐ హోప్ ఇప్పుడు కూడా నచ్చిందా నచ్చిందాక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మిక్సీ జార్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంటాం చట్నీ ఇలా అన్ని వేస్తూ ఉంటాం కదా ఇలా అయితే కొన్నిసార్లు మిక్సీ జార్ అంటే బ్యాడ్ స్మెల్ అది వస్తూ ఉంటుంది కదా అలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది అనుకోండి ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి దోసలు చేసుకున్నప్పుడు కానీ లేదంటే చపాతీ చేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసినా కానివ్వండి మన ప్యాన్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది కదండి ఆ వేడిగా ఉన్నప్పుడు మనకి ఏదైతే మిక్సీ జార్ ఉంటుందో ఆ మిక్సీ జార్ని తీసుకెళ్ళి దానిపైన కనుక పెట్టేశాము అనుకోండి లోపల స్మెల్ అనేది లేకుండా అట్ ద సేమ్ టైం మనకి లోపల కొన్నిసారి బ్లేడ్స్ దగ్గర చట్నీలు అండ్ అలానే మసాలా వేసినప్పుడు కొంచెం ఎంత నీట్గా క్లీన్ చేసినా కొంచెం ఫుడ్ అనేది అంటుకుంటూ ఉంటుంది కదండి ఈ విధంగా వేడి చేయడం వల్ల ఆ బ్లేడ్స్ దగ్గర ఉన్న ఫుడ్ ఏదైనా ఉన్నా కానీ ఈజీగా అయితే బయటకెళ్తే వచ్చేస్తుంది ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చింది అనగానే ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయండి మన పనులు సులువుగా ఎలా చేసుకోవాలి మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అని ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ అయితే తీసుకొచ్చేసానండి దానికోసం ఒక పావు గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను దానిలోనే గల్లుప్పు ఉంటుంది కదా గల్లుప్పుని ఒక పెద్ద ఫుల్ స్పూన్ అయితే తీసేసుకున్నాను గోల్ ప్యాన్ పైన వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా వేడి చేయాలండి వేడి చేసుకున్న తర్వాత గోల్డ్ లో కొన్నప్పుడు మనకు పర్స్ అయితే వస్తూ ఉంటుంది కదండి ఆ పర్సులో ఇది వేడి చేసిన దాన్ని వేసేసుకోవాలండి లేదు అంటారా మనకి సాక్స్ ఉంటుంది కదా సాక్స్ కూడా వేసేసుకొని దీన్ని మన హాట్ లాగా అయితే ఉపయోగించాలంటే మనం గల్లుప్పు వేస్తాం కాబట్టి ఎక్కువసేపు వేడిగా ఉంటుందండి మన ఇంట్లో హాట్ ప్యాక్ లేకపోయినా కానీ సింపుల్గా ఈ విధంగా అయితే హాట్ ప్యాక్ అయితే తయారు చేసుకోవచ్చు అండి ఈ చలికాలంలో ఏంటంటే చిన్న పిల్లలు అనుకోండి పడ్డా కానివ్వండి చిన్న దెబ్బ అయినా కానీ ఎక్కువ నొప్పి ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా హార్ట్ ప్యాక్ అయితే ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి ముసలి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి కదండి ఈ చలికాలం ఆ టైంలో మనం ఈ విధంగా ఈ ప్యాక్ తయారు చేసుకుని పెట్టేసుకున్నాము అలానే మనకైనా కానివ్వండి కిచెన్లో పని ఎప్పుడైనా ఎక్కువైందండి ఈ చలికాలం ఎక్కువగా నొప్పులు వస్తూ ఉన్నాయి అనుకోండి ఈ విధంగా హార్ట్ ప్యాక్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కూడా చలికాలానికి సంబంధించిన యూస్ఫుల్ టిప్ అయితే తీసుకొచ్చేస్తానండి స్పూన్ ఉంటుంది కదండి స్పూన్ ను తీసుకెళ్ళి లో అయితే ఒక అరగంట పాటు పెట్టేస్తే సరిపోతుందండి అరగంట తర్వాత చూస్తే మనకి స్పూన్ అనేది కొంచెం కూలింగ్గా ఉంటుంది కదా ముఖ్యంగా ఆడవాళ్ళకి కిచెన్లో ఏదో ఒక టైంలో ఆయిల్ పడ్డ జరుగుతూనే ఉంటుంది కదండి అది త్వరగా మానదు కదండి అలా త్వరగా మానాలి అనుకుంటే లోపల స్కిన్ కూడా మీకు ఆయిల్ పడిన వెంటనే లోపల స్కిన్ కూడా బర్న్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా స్పూన్ తీసుకొచ్చి పెట్టేసామో అనుకోండి లోపల స్కిన్ అనేది చల్లదా అనేది లోపల స్కిన్ అనేది బర్న్ అవ్వదండి ఎట్ ద సేమ్ టైం మనకి పుండ్ త్వరగా మానాలి అన్నా కానివ్వండి డైలీ ఈ విధంగా కనుక ఈ స్పూన్ నిజ్ లో పెట్టిన స్పూన్ కనుక పెట్టేసుకున్న ఆ గాయం పైన పెట్టేసుకున్న మనకు మన నుంచి ఐస్ ప్యాక్ లాగా ఉంటుందండి నొప్పి అనేది అయితే ఏది కూడా లేకుండా ఉంటుందండి ఎట్ ద సేమ్ టైం గాయం కూడా త్వరగా అయితే మానుతుంది ముఖ్యంగా కాలిని గాయే లేదైతే లోపల స్కిన్ బర్న్ అవ్వకుండా అయితే చూస్తుంది ఈ స్పూన్ ఐ హోప్ ఇది కూడా నచ్చిందన్నే కనుక ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి మీకు ఏది బాగా నచ్చిందన్నో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తా మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ అయితే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్